చీరాల మున్సిపాలిటీ 6వ వార్డు వైసీపీ అభ్యర్థి ఏఎంసీ మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు పేరాల మహాలక్ష్మమ్మ అమ్మవారికి పూజలు చేసిన అనంతరం తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 11వ వార్డు వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న తోకల అనిల్ కుమార్ పూజలు చేశారు. వీరి వెంట రామనాథం చెన్నకేశ్వరరావు, తోకల భిక్షాలు, కందుల సూర్యప్రకాశరావు, పులిమి సత్యం, పూర్ణ శంకరుడు, బిట్రా కోటేశ్వరరావు పాల్గొన్నారు. సురేంద్ర గారు అనేక మంది పెద్దలు మరి ఈ వార్డులో ఉన్నటువంటి పెద్దలు మరి అన్న సమానమైనటువంటి రామనాథం చెన్నకేశవులు గారు మరి పెద్దల పూజలు కందుల సూర్యప్రకాశరావు గారు మరి వార్డులో ఉన్నటువంటి ఆగ్రాది రామకోటి గారు ఆగ్రాది శంకర్ గారు సచిన్ గారు ఇంకా బిట్రా కోటేశ్వరరావు గారు అనేక మంది ఈ వార్డు కార్యకర్తలు నాయకులు మహిళా మతాలలో అందరూ కూడా విచ్చేశారు. ఈ రోజున 3వ తేదీన ఇక్కడ మనం ప్రారంభించాము. 8వ తేదీ వరకు ప్రచారం సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. 10వ తేదీన ఎన్నిక జరుగుతుంది కాబట్టి కేవలం 7 రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు నవరత్నాలే కాదు 109 రత్నాలు ఇచ్చారు. ఇవన్నిటితో పాటుగా కరణం బలరామకృష్ణమూర్తి గారు చీరాలు విచ్చేసిన తర్వాత మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాం, ప్రజలంత సుభిక్షంగా ఉన్నాం, అందరూ కూడా హాయిగా ఎవరి పనులు చేసుకుంటున్నాం. చీరాల మున్సిపాలిటీ కూడా 33 వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించినట్లయితే మరింకా మెరుగ్గా పరిపాలన అందిస్తామని కాబట్టి ప్రజలారా గుర్తించండి, నాటి పాలన నేటి పాలన చీరాల చూసి వైఎస్ఆర్ అభ్యర్థిని గెలిపించి చీరాలను ప్రశాంతంగా ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్.